నా పేరు కృష్ణ చైతన్య. పవన్ సినిమాతో డైరెక్టర్గా పరిచయం కాబోతున్నాను. మెయిన్ ఫస్ట్ థ్యాంక్స్ టు ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి. ఈ టైటిల్ నేను క్రియేట్ చేసింది ఏం కాదు, సో ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా కలిసి పెట్టుకున్న టైటిల్ ఇది. సో కాన్సెప్ట్ వచ్చేసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనుకుంటే, అంటే తలుచుకుంటే సొసైటీని ఎలా చేంజ్ చేయొచ్చు అనేది కాన్సెప్ట్. సో ఇది ఆయన ఇన్స్పిరేషన్తో, పవన్ కళ్యాణ్ గారి ఇన్స్పిరేషన్తో ఫ్యాన్స్ ఏం చేస్తారనేదే కాన్సెప్ట్. దీనికి మళ్ళీ చిన్న లవ్ స్టోరీ కూడా ఉంది, దానికి అటాచ్ చేసి చేశాము. ఎవ్రీథింగ్ విత్ కామెడీ, ఎంటర్టైనర్ కామెడీ ఉంటుంది, బట్ మేజర్ పార్ట్ వచ్చేసి సొసైటీ మీదనే మెయిన్ టార్గెట్ చేశాం. ధర్మశాస్త్ర ఫిలిం నుంచి ప్రొడ్యూసర్గా ఎలివేట్ అవుతున్నాను నేను. నా పేరు శ్యామ్. నేను చైతన్య. గత 2-3 సంవత్సరాల నుంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఆయన చెప్పిన కాన్సెప్ట్ బాగుంది కాబట్టి ఇద్దరం కలిసి సినిమా చేస్తున్నాము. సమాజాన్ని ఒక కొత్త మార్పు, ఒక మంచి ఫ్యాన్స్ ఉన్న వాళ్ళు కొత్త మార్పు ఎలా సృష్టిస్తారనేది ఈ సినిమా గురించి అనమాట. పవనిజం అనే సినిమాతో నేను హీరోగా పరిచయం అవుతున్నాను. నా పేరు సుధీర్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తలుచుకుంటే ఏం చేయొచ్చు, సొసైటీని ఎలా చేంజ్ చేయొచ్చు అన్నదే కాన్సెప్ట్ అండి. చైతన్య నాకు 2 ఇయర్స్ నుంచి పరిచయం. నాకు చైతన్యకి ప్యారలల్గా ఒక ఫ్రెండ్ ఉంటాడు. మీ ముగ్గురు ఎప్పుడు మాట్లాడుకున్నా పవన్ కళ్యాణ్ గారి గురించే మాట్లాడుకుంటారు. మా ముగ్గురి మధ్యన డిస్కషన్ దానికి మించి వేరే ఏముండదు. ఇలా ఓ టైంలో పవనిజం సినిమా చేద్దాం అనుకుంటున్నాను, నువ్వు హీరోగా చేయగలవా అని అడిగాడు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటే నేను పవన్ కళ్యాణ్ ఫ్యానే కదా, బయట ఎలా ఉంటాను అలా ఉంటే సరిపోద్ది అనుకున్నాను. తర్వాత కాన్సెప్ట్ చెప్పిన తర్వాత అమ్మో నేను చేయలేనేమో, చాలా బాధ్యత గల క్యారెక్టర్ కదా అంటే నువ్వు చేయొద్దు, పవన్ కళ్యాణ్ పవనిజం అనే పవర్ నీలో ఉంది, ఆ పవరే చేస్తుంది, చేయమని చెప్పాడు అన్నమాట. హలో అండి, నా పేరు సింధు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ప్రొడ్యూసర్ సార్ అండ్ డైరెక్టర్ సార్. చాలా క్యూట్ లవ్ స్టోరీ అండ్ అట్ ద సేమ్ టైం సొసైటీకి సంబంధించి ఎలాంటి విషయాలు కావాలో అన్నీ ఇందులో ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్టోరీ విన్నప్పుడు చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యాను, ఇంత మంచి కాన్సెప్ట్లో నేనున్నానని. థ్యాంక్స్, థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ థ్యాంక్ యూ.